మీకు నా మీద నమ్మకం ఉండి నిలబడతాడు సమస్యల మీద అంటే అప్పుడు మీరు నన్ను గెలిపించు. రాష్ట్రాభివృద్ధి ఎలా ఉంటుందో మీకు చేసి చూపిస్తాను మాట. శాంతి భద్రతలు ఎలా ఉంటాయో చేసి చూపిస్తాను మీకు. ఆడబిడ్డ మీద ఎవడన్నా ఇలా చూడాలంటే కూడా లోపలే భయం లాగిపోయి అలాంటి రాజకీయాల్లో ఇంకో సమస్య ఏంటంటే ఒక కులం తిడితే ఇంకో కులం అదే కులపు నాయకుల చేత తిట్టిస్తారు. నేను వైసీపీ వాళ్ళకి చెప్తా ఉన్నా ఒక కాపుల చేత ఏంటన్నమ్మా అన్ని కులాల చేత తిట్టించు నాకేం ఇబ్బంది లేదు అస్సలు ఇబ్బంది లేదు. నేను తప్పు కూడా అనుకోను ఎందుకంటే ఆ కులానికి సంబంధించిన నాయకులు తిడితే నేను ఆ కులపు కులం అంతా తిట్టింది నేను అనుకున్న ఆ కులంలోని ఒక వ్యక్తి తిట్టాడు అనుకుంటాను తప్ప కులం అంతా తిట్టింది నేను అనుకునే వ్యక్తిని కాదు. సంఖ్యాబలం ఉన్న కులాల్లో ఐక్యం తక్కువ ఉంటుంది సహజంగానే. ఒక చిన్న స్థానం నాయకులు వేసే ఎంగిలి మెతుకులకి వారి ఈ మోచేతి అంబలి మహాకమ్మగా ఉంటుంది అనుకోండి. ఎందుకంటే ఎక్కువ మంది పోటీ పడతారు కదా అందుకని ఎవడు ముందు వెళ్ళిపోయి అంబలు తాగేస్తే పాపం బాగుంటుంది. తాగండి రా బాబు బాగా తాగండి కొంచెం అంబల్లో కొంచెం కారం కొంచెం ఉప్పు వేసుకుని ఇంకొంచెం ఎక్కువ తాగండి గుండాలి మీకు. అప్పుడు జాతి గురించి మాట్లాడకండి తప్పు. వేరే పార్టీల్లో గెలుచుకున్న వాళ్ళని మీరు ఎమ్మెల్యేని లాక్కుంటారే అది మీకు తప్పు అనిపించదా మీకు? ఇప్పుడు అధికారం కోసం మీరు ఎవరితోనే కలిసిపోవచ్చా? మేము మా ఆశయాల కోసం ముందుకు తీసుకెళ్ళడం కోసం నేను అవసరమైనప్పుడు వ్యూహం మారుస్తాను. పిచ్చిగా అలాగే కూర్చోబెట్టి మేము చచ్చిపోయాం ఎందుకంటే నేను అడుగు ముందుకు వేయాలి. దేనికి ఎప్పుడు తప్పంటే వీళ్ళతో కలిస్తే నాకు వీళ్ళు ఇది ఇస్తారు వీళ్ళు తెలిస్తే నాకు సెంట్రల్ మినిస్టర్ ఇస్తారు నేను అట్లా కలవను. వీళ్ళతో వెళ్తే మా వాళ్ళకి అన్యాయం మా న్యాయం జరుగుద్దా మా వాళ్ళకి అభివృద్ధి జరుగుద్దా మా రాష్ట్రం బాగుంటుందా అప్పుడు కలుస్తాం చెప్పేదాన్ని బట్టి. బీజేపీతో కలిసినప్పుడు నేను అడిగాను మా అమరావతిని ఉంచండి ఇక్కడ వాళ్ళని ఒప్పుకున్నందుకే కలిశాను నేను. వెనకబాటుతనం గురించి ఉంది మేము అండగా నిలబడతా ఉన్నాను అందుకు కలిసాను. రాయలసీమ కరువు సీమగా ఉంది అందరూ ముఖ్యమంత్రులు అక్కడి నుంచి వచ్చినా దాన్ని ఇంకా వాళ్ళు అభివృద్ధి అయ్యారు కానీ ప్రజలు వలసలు వెళ్ళిపోతూ ఉన్నారు ఎక్కడికో బెంగళూరుకు ఇంకో చోటుకు ఇంకో చోటుకి వెళ్ళిపోతుంటే ఆ వలసలు ఆపడానికి అక్కడ అభివృద్ధి కావాలంటే దాన్ని నిలబడతా ఉంటేనే నేను భారతీయ జనతా పార్టీ సపోర్ట్ చేశాను. స్పెషల్ కేటగిరీ స్టేటస్లో నువ్వు ఎందుకు ఇట్లా అయిపోయావంటే నేను ఎప్పుడు వెనక్కి వెళ్ళలేదు చాలా బలంగా నిలబడ్డాను స్పెషల్ కేటగిరీ స్టేటస్కి. నేను ఒక మా ఒక్కకుండా నాకు ఇది హక్కు అని చెప్పి నేను తీసుకెళ్ళి ముందుకెళ్తున్నప్పుడు నా ముందరకాలకి బంధాలు వేసేది ఎవరైతే నాతో అండగా ఉండాల్సిన వాళ్ళే. తెలంగాణకి ఆంధ్రాకి ముఖ్యమైన తేడా మాకు తెలంగాణ కావాలంటే ఇర్రెస్పెక్ట్ ఆఫ్ పార్టీస్ ప్రజలకి సంబంధం లేకుండా కులాలకి సంబంధం లేకుండా అందరు కలిసి మా తెలంగాణ కావాలని వస్తారు. ఆంధ్రాకి దౌర్భాగ్యం ఏంటంటే ఇది వాడు చేస్తున్నాడు ఈ క్యాస్ట్ వాడు చేస్తున్నాడు వీడి మా వర్గం కాదు. పవన్ కళ్యాణ్ చేస్తారంటే నాకు ఏముండదా స్పెషల్ కేటగిరీ స్టేటస్ నాకేమో మెచ్చి మేకతోలు చెప్తారా నాకు చేసినప్పుడు పోనీ. ఎందుకంటే చాలామంది చప్పట్లు కొడతారు నేను వస్తే సభలు పెడతారు తెలియదు నాకు సరదా కాదు. కేంద్ర ప్రభుత్వంతో గొడవ పెట్టుకోవడం అంటే సాహసం అది దట్టు ఒక బలమైన ప్రధానమంత్రి మామూలు వ్యక్తి కాదండి. ఆయన్ని ప్రశ్నించడం చాలా కష్టమైన పని కానీ ఎందుకు చేశాను ఆయనతో ఎందుకు చేశాను ఆయన పాప ఆయనకి నేను అంటే చాలా ఇష్టం ఆయనకి. మరి నేను ఎందుకు పెట్టుకున్నాను మీకోసం పెట్టుకున్నాను కానీ మీరు నిలబడలేదే నాకు. కనీసం నన్ను వైజాగ్లోనా గెలిపించుకొని ఉంటే స్టీల్ ప్లాంట్ కొంచెం బలంగా నిలబడేవాడిని. ఓట్లన్నీ వైసీపీకి వేసి పని నన్ను చేయమంటే నాదైన పరిమితులు అలా చేస్తాను నేను నిలబడతాను. కానీ మీరు కూడా ఆలోచించాలి